హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ పివిసి మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం ఫోర్డ్ ఈకోస్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పివిసి మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి. ప్రస్తుతానికైతే ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను. మీ ముందుకైతే ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు, అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతానండి. ఎన్ఓసీ విత్ ఇన్వాయిస్ ఇస్తానండి. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్లో అయితే రావండి. ఫుల్ పేమెంట్ కడితేనే ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికైతే కారు అయితే ఇస్తారు. ఒకవేళ మీరు వచ్చి తీసుకొని వెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు. మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్, కమిషన్, కారు ఓనర్ డబ్బులు ఏదైతే ఉన్నాయో, కార్ డబ్బులు ఏదైతే ఉన్నాయో, ఈ మూడు ఇచ్చిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగింది. ఇది మొత్తం నమ్మకాల మీద ఆధారపడి అయితే ఉంటుందండి. కొత్తగా చూసే వాళ్ళకైతే కొద్దిగా అర్థం కాదు. నా యూట్యూబ్ ఛానల్ ఇప్పటి నుంచో చూసే వాళ్ళకైతే అర్థమవుతుందండి. ఫ్రెండ్స్, ఇంకొకటి ఫేస్బుక్లో కూడా మనకి మంచి ఫాలోవర్స్ అయితే వస్తున్నారు. చాలామంది నేను వీడియో పెడితే దాని కింద వాళ్ళ నెంబర్ పెట్టి నాకు, అంటే వాళ్ళు కాల్ మీ అని పెడతారు కామెంట్స్లో. కింద ఫోన్ నెంబర్లు పెట్టి కాల్ మీ అని పెడతారు. అలా ఎవరు పెట్టకండి అండి. ఎందుకంటే నా పేరు చెప్పుకొని వేరే వాళ్ళు ఫోన్ చేసి నేనే పీవీసీ మున్నాని మాట్లాడుతున్నా, మీరు అడిగిన రేటుకి నేను బండిస్తా, ఓ 10,000 అడ్వాన్స్ వేయండి అని అంటారు. మేమెవరికి కూడా కాల్ అయితే చేయమండి. యూట్యూబ్లో కామెంట్ పెట్టినా, ఫేస్బుక్లో కామెంట్ పెట్టినా, మీరు ఫోన్ నెంబర్ పెడితే మాత్రం మేమైతే ఎవరికి కూడా కాల్ చేయం. మీరు చేస్తేనే మేము ఎత్తి మాట్లాడతాం. మా నెంబర్లకు అయితే చేయండి అండి. ఎవరు కూడా కామెంట్లో దయచేసి పెట్టకండి. ఎందుకంటే నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని చెప్తున్నా. మొన్న ఎవరో ఫోన్ చేశారంట ఫేస్బుక్లో, కింద కస్టమర్ నెంబర్ పెట్టారు, ఎవరో పీవీసీ మున్న మాట్లాడుతున్నా అని ఫోన్ చేసి 10,000 అడ్వాన్స్ పంపండి, నేను ఆ బండి 6 లక్షలు పెట్టా, నా పేరు చెప్పుకొని ఎవరో 4 లక్షలకి ఇస్తా అని అని అన్నారంటే ఇటువంటి ఏమి నమ్మకండి అండి. ప్లీజ్ అండి, దయచేసి ఎవరు కూడా కామెంట్ పెట్టకండి. మీరు చేస్తేనే నేను కాల్ ఎత్తుతా. నేను స్పెషల్గా మీకు ఎవరికి కూడా మీరు నెంబర్ పెడితే మాత్రం నేనైతే కాల్ అయితే చేయనండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కార్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఈ వేరియంట్ చూసుకున్నట్లయితే టాప్ ఎండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2018 మోడల్ అండి. ఫేస్ లిఫ్ట్ మోడల్ అండి. టైప్1కు టైప్2కు తేడా ఉంటుంది. ఇది టైప్2 ఫేస్ లిఫ్ట్ అండి. 2018 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ చూసుకున్నట్లయితే 2033 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే జెన్యున్ రీడింగ్ విత్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది. 57,000 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్, ఇక్కడ ఢిల్లీలో ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు. ఇక్కడి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు, రెండు కాదు 4 రాష్ట్రాలకు అమ్ముతాను. ఆంధ్రప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, అలాగే తమిళనాడు కానీ. ఎందుకంటే నాకు కర్ణాటక తమిళనాడు నుంచి కూడా మంచి కస్టమర్స్ అయితే ఉన్నారు. ఇండియాలో ఎక్కడికైనా అమ్ముతానండి. ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాను. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి. ఫ్రెండ్స్, మీరు అక్కడ మార్పించుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి. అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. మనం ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే. అలాగే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు 5 టైర్లు కూడా, స్టెప్నీ టైర్తో సహా ఈ కారు 5 టైర్లు కూడా ఒక 70% టైర్స్ అయితే ఉన్నాయండి. ఈ కారు టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. 5 ఈటికి 5 ఎలై వీల్స్ అయితే వస్తాయండి ఈకోస్పోర్ట్కి. ఫ్రెండ్స్, అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్కి హైవే మీద 17 నుంచి 20 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి. అలాగే ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే పవర్ విండోస్ ఉన్నాయి, 4 వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీస్ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీలు 2 ఉన్నాయి. ఒక కీ అన్యూజ్ అండి, ఒక కీ ఓనర్ దగ్గర ఉంది, ఒక కీ వచ్చేసి అన్యూజ్ కీ అండి. ఫ్రెండ్స్, అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే, ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్, డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్, ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి. ఫ్రెండ్స్, కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి.
కారుతో వచ్చినటువంటి 2018లో కారుతో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయండి ఫ్రెండ్స్. అలాగే కారు యొక్క బాడీ పరంగా చూసుకున్నట్లయితే, కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్ కార్ అండి. కారు కలర్ వచ్చేసి చాక్లెట్ కలర్ కార్ అండి. ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉంది. అక్కడక్కడ 1-2 స్క్రాచెస్, 1-2 చిన్న చిన్న డెంట్స్ అయితే ఉన్నాయండి. చిన్న చిన్న డెంట్స్ 1-2 ఉన్నాయి, చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఎక్కడ కూడా టచ్అప్ అయితే అవ్వలేదు ఈ కార్కి. మొత్తం కూడా ఒరిజినల్ పెయింట్ తో అయితే ఉందండి ఫ్రెండ్స్. ఈ కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏబిసి, లెఫ్ట్ లో ఉన్నటువంటి 3 పిల్లర్స్, రైట్ లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి 2 లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే లెఫ్ట్ లో వచ్చేటటువంటి యాప్రాన్ కానీ, రైట్ లో వచ్చేటటువంటి యాప్రాన్ కానీ, 2 యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్. ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. 5 లక్షల రూపాయలు ఐడి వాల్యూ అయితే ఉందండి ఈ కార్కి. ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది. కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు. కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే, కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 6,95,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి. ఈ కారు కాస్ట్ 6,95,000 రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు. ఇందిట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. కొద్దిగానే ఉంది బార్గెనింగ్, ఒక 10-20 వేలలోనే బార్గెనింగ్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనం క్వాలిటీ కార్లు తీసుకొచ్చి పెడతా ఉంటాం. రేట్లు కూడా మనం ఎక్కువ మార్జిన్లు పెట్టి చెప్పేది అయితే ఉండదు. ఎందుకంటే ఎంతో ఎక్కువ చెప్పి మళ్ళీ ఎంతో తగ్గిస్తే ఏంటంటే కస్టమర్లకు కూడా మంచిగా ఉండదు. అందుకనే నేను ఒక 10-20 వేలు ఎక్కువ చెప్తాను, 10-20 వేలు అయితే తగ్గిస్తానండి. అంతే, అంతకంటే మనం అయితే ఎక్కువ అయితే చెప్పేది అయితే ఉండదు. ఇది 6,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో బాబీ నెంబరు, అలాగే అఫీజ్ నెంబరు, కింద డిస్క్రిప్షన్లో మోయిజ్ నెంబరు, నా నెంబరు, 4 నెంబర్లు పెట్టాను. ఈ 4 నెంబర్లు ఏ నెంబర్కైనా కాల్ చేయండి. ఈ కారు ఫైనల్ కాస్ట్ ఏంటనేది ఫోన్లో అయితే చెప్తామైతే జరిగిద్దండి ఫ్రెండ్స్. కారు మొత్తం చూపిస్తాను ఒకసారి మీకు డీటెయిల్డ్గా. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ 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 ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ప్రెస్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చండి ఫ్రెండ్స్. చూడొచ్చండి ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. అలాగే హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ఎల్ఈడి డిఆర్ఎల్స్తో చూడొచ్చు 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే అప్పర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, లోయర్ గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే సైడ్ ఇండికేటర్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే కారు యొక్క చూడొచ్చండి, కారు యొక్క లెఫ్ట్ సైడ్ వివింగ్ అనేది చూపిస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 70% టైర్ అయితే ఉంది. అలాగే ఎలైవీల్స్ వస్తాయండి, ఎలైవీల్స్ కూడా 5కి 5 ఎటువంటి డ్యామేజ్లు అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది దగ్గరగా కూడా చూపిస్తున్నాను చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. చిన్న చిన్న మైనర్ స్క్రాచెస్, మైనర్ డెన్స్ అయితే 1-2 అయితే ఉన్నాయి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% ఉంది. అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కారు యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ వీవింగ్, అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బ్యాక్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. 2 టెయిల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి. అలాగే 5వ వీల్ కూడా ఎల్ఐ వీల్ అండి. అలాగే వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది. అలాగే ఒకసారి చూడొచ్చు స్టెప్నీ టైర్ 70% ఉంది. అలాగే ఎల్ఐ వీల్ చూడొచ్చు ఎంత నీట్గా ఎంత కొత్తగా ఉందో. అలాగే రూఫ్ చూడొచ్చండి ఒకసారి, రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ వీవింగ్ చూడొచ్చు. స్టీల్ కార్ ఎలా ఉంటుందో అలా ఉందండి. కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి. అలాగే టైర్స్ విషయానికి వస్తే 70% టైర్ అయితే ఉంది చూడొచ్చు, 70-80%. అలాగే కారు యొక్క రైట్ సైడ్ కూడా దగ్గరగా కూడా నీట్గా చూపిస్తున్నాను చూడొచ్చు. చాలా అంటే చాలా నీట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 70% అయితే ఉంది. అలాగే ఎలై వీల్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే 4కి 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు. డ్రైవర్ సైడ్ కానీ, అలాగే కో డ్రైవర్ సైడ్ కానీ, అలాగే మీకు హామ్ రెస్ట్ కూడా అయితే ఉంది. ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను చూడొచ్చు.
చూసారు కదా, సింగిల్ సెల్ఫ్ లో కారు స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. అలాగే క్లస్టర్ నుంచి క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. రీడింగ్ చూడొచ్చు 57,027 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. అలాగే హారన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి, అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి, అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే లేవు, ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు స్క్రీన్ కూడా అయితే ఉంది, ఇక్కడికి రివర్స్ కెమెరా వీవింగ్ కూడా చాలా క్లారిటీగా అయితే కానొస్తుంది. అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది, ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది. చిల్ ఏసీ ఫోర్డ్ కంపెనీ ఏసీ కానీ మ్యూజిక్ సిస్టమ్ కానీ చాలా అంటే చాలా బాగా అయితే వస్తాయండి. అలాగే చూడొచ్చు గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి, 2000తో వేసేటట్టుగా గేర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూడొచ్చు డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది, చాలా నీట్గా వాడినటువంటి కారు, 100కి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్ ఒకసారి, అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా చూడొచ్చు 90 నుంచి 100% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అవి. అలాగే ఒకసారి బూట్ యొక్క స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి, బూట్ స్పేస్ అనేది చాలా స్పేసియస్గా అయితే ఉంటుంది. బాడీ చూడొచ్చు, బాడీ లైనింగ్ డోర్ యొక్క లైనింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు, మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉంది, ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా పర్ఫెక్ట్గా పంచింగ్తో అయితే ఉంది. అలాగే ఒకసారి డిక్కీలో చూపిస్తున్నాను, డిక్కీలో కూడా ఎక్కడ బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు, చాలా పర్ఫెక్ట్గా ఉంది, కంపెనీ లేబుల్తో ఉంది. చూడొచ్చండి టూల్ కిట్ ఉంది, టూల్ కిట్ కూడా చాలా కొత్తగా నీట్గా అయితే ఉందండి. బూట్ స్పేస్ అనేది చాలా బాగుంటుందండి. బ్రీజా తీసుకునే వాళ్ళు ఎవరన్నా ఈకోస్పోర్ట్కి అయితే మీరు ఇటు డైవర్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే బిల్ట్ క్వాలిటీ 5-స్టార్ రేటెడ్లో ఉంది, బిల్ట్ క్వాలిటీ చాలా మంచి బిల్ట్ క్వాలిటీ అయితే ఉంది ఈ కారుకి. చూడొచ్చు మొత్తం కంపెనీ లేబుల్స్తో అయితే ఉందండి, మొత్తం కూడా రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది, అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. అలాగే ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడొచ్చండి, సింగిల్ సెల్ఫ్లో ఈ కారు స్టార్ట్ అవుతుందా లేదా. అభి స్టార్ట్ చేయి, సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు, ఎక్సలెంట్ అభి. ఇంజన్ ఆపేయండి, ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది. మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ అనేది స్టార్ట్ చేసి చూపిస్తాను, స్టార్ట్ చేయాలి. సింగిల్ సెల్ఫ్లో కారు స్టార్ట్ అవుతుంది, సింగిల్ సెల్ఫ్ కాదు హాఫ్ సెల్ఫ్లోనే ఈ కారు స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. 2018 ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం వేరియంట్, 2 ఎయిర్ బ్యాగ్స్ కారు, టాప్ అండ్ వేరియంట్, 2 కీస్ ఉన్నాయి, సింగిల్ ఓనర్ కారు, ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది, 1 రూపీ కూడా పని లేదు. ఈ కారు 6,95,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పివిసి మున్నాని బాయ్ జై.